విజయనగరం జిల్లా వ్యవసాయ సమన్వయ కమిటీ ఏరువాక సభ్యులు కండాప ప్రసాదరావు, విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల రైతులు సాగునీటి వరప్రదాయని తోటపల్లి జలాశయం జాతికి అంకితం చేసి 7 ఏళ్లు గడిచినా నేటి వరకు తోటపల్లి ఆధునీకరణకు నోచుకోలేదని విజయనగరం జిల్లా ఏరువాక సభ్యులు కండాప ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. తోటపల్లి 1905లో బ్రిటిష్ హయాంలో రెగ్యులేటర్ గా నియమించారని, ఈ రెగ్యులేటర్ ద్వారా ఎడమ కాలువకు సంబంధించి 54,000 ఎకరాలకు, కుడి కాలువకు సంబంధించి 9,000 ఎకరాలకు సాగునీరు అందే రూపకల్పన చేశారు. అప్పట్లో జోన్ విధానం ద్వారా రబీకి సాగునీరు అందేది, 2 జిల్లాల రైతాంగం లబ్ధి పొందేవారని మీడియా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో రైతులు టంకాల బెనర్జీ, నీలప్పు సంతోష్ కుమార్ ఉన్నారు. పడుతుంది అప్పుడు ఈ 193 కోట్ల అంతా కూడా 230 కోట్లు చేరిపోతుంది. మరి ఈ తక్కువ కాలంలోనే వారి పాలకులో విధులు విధి చేయకపోతే మరి రైతుల పరిస్థితి ఏంటి? ఇప్పటికే పాలకొండ రైతాంగం 7 సంవత్సరాలుగా తోటపల్లి సాగునీరు అంతగా లక్షల రూపాయల పంటలు నష్టపోయాడు. మరి దీనికి ప్రభుత్వం కూడా ఏమీ స్పందించలేదు. అంతేకాక ఇప్పటికీ పనులు పూర్తి చేసి కేవలం ఒక పాలకొండ తోటపల్లి నుండి వడం వరకు మొత్తం మీద 32 కిలోమీటర్ల పడి ఉంది. ఈ 32 కిలోమీటర్ల పనిలో కేవలం 11 కిలోమీటర్ల పనిలో లైనింగ్ చేశాడు. మరి మిగులు చేయడం పడి ఉంది. ఇంకా అంతేకాక ఇటీవల దానికి అర్థాలు యాగ్రేట్స్ అని, యూటీలు అని, అండర్ టనల్స్, సైఫాన్ అని ఈ కట్టడాలు అలా ఉన్నాయి. ఈ కట్టడాలు పనిచేయడానికి ఇంచుమించి 7 సంవత్సరాలు అవుతుంది. మరి పాలకులు దీన్ని వేయించి ఈ బడ్జెట్లోనైనా సరే నిధులు పెంచాలా? రెండోది ఏంటంటే పాలకులు తప్పుగా నిధులు తీసి నిధులు విడుదల చేయడం వల్ల సకంలో పనిచేసి వాళ్ళ హయాంలో పని పూర్తి అయిందని వాళ్ళు కూడా చెప్పుకుంటారు. ఈ బడ్జెట్లో ఉన్న మరి మన జగన్ గారు ఈ జలవనరుల శాఖ నీటి కాదని ఒకే సంవత్సరంలోన పని కంప్లీట్ అయినట్టు చేస్తే రైతులు బాగుపడతారు. 7 ఏళ్ళ ఈ రైతు కోపానికి గురయ్యి రానున్న ఎన్నికల్లో వీరి యొక్క పత్రం తప్పదని మా రైతాంగం తెలియజేసుకుంటున్నాం. పేరు? నా పేరు కండాప ప్రసాదరావు. అభ్యుదయ రైతును పిఆర్పేట పాల్గొండ మండలం. ఇప్పుడు నేను విజయనగరం జిల్లా ఏరువాక సభ్యుడిని, అంటే జిల్లా సమన్వయ